హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లోచన ఫుడ్స్. ఈ రోజు మన లోచన ఫుడ్స్ లో మనం చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీ ప్రాసెస్ లో బూందీ లడ్డూని ప్రిపేర్ చేద్దామండి. బూందీ లడ్డూలు అంటే అందరూ కూడా ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. మరి ఈ ప్రాసెస్ లో ప్రిపేర్ చేయడం వల్ల ఎవరైనా కానీ చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరి మన ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముందుగా వీటి కోసం ఒక 300 గ్రాములు శనగపిండి తీసుకోవాలి, అలాగే ఒక 400 గ్రాములు పంచదార తీసుకోవాలి, కొద్దిగా కాజు నట్స్ తీసుకోవాలి, అలాగే కిస్మిస్ తీసుకుందాము, అలాగే యాలకులు, అలాగే కొద్దిగా పచ్చకర్పూరం తీసుకుందాము, కొద్దిగా నెయ్యి కూడా తీసుకుందామండి. ముందుగా శనగపిండిని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుందాము. ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షన్ అండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. ఉండలేమీ లేకుండా పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పాకం రెడీ చేసుకుందామండి. ఇప్పుడు గిన్నెలో పంచదార వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పంచదార అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. మనకి ఒక తీగ పాకం వచ్చింది అంటే ఇక స్టవ్ ఆపేసుకొని మనం బూందీ ప్రిపేర్ చేద్దామండి. బూందీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం బూందీ గరిటె కానీ, బూందీ గరిటె లేదు అనుకుంటే మనకి బెజ్జాల గరిటె కానీ బెజ్జాల గిన్నె కానీ ఉంటుంది కదా, దాంతో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా బూందీని అయితే మనం ఎక్కువగా వేపకూడదు. ఒక 1 or 2 మినిట్స్ మనం వేపాము అంటే సరిపోతుందండి. మరి ఎర్రగా వేపాము అంటే మనకి లడ్డు అనేది సరిగా రాదు. ఇక మిగిలిన బూందీ అంతా కూడా ఇలా రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పులు వేసుకొని వేపుకుందామండి. ఇవి మనకి వేగిపోయాయి, ఇప్పుడు ప్లేట్లో పెట్టుకుందాము. అలాగే కిస్మిస్ కూడా ఇలానే వేపుకోవాలి. ఇవి కూడా మనకి వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇలాచి అలాగే షుగర్ తీసుకొని గ్రైండ్ చేసుకుందామండి. మనకి ఇలాచి పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం తీసుకొని ఇలా చేతితో మెదిపామంటే మనకి చాలా ఈజీగా స్మాష్ అవుతుంది. దీన్ని పాకంలో వేసుకుందాము. ఇప్పుడు మనకి మిగిలిన నెయ్యి కూడా బూందీలో వేసుకుందామండి. ఇప్పుడు మనం కాజు నట్స్ కూడా బూందీలో వేసుకుందాము, అలాగే యాలకుల పొడి కూడా వేసుకుందాము. ఇప్పుడు బూందీ అంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ ని కూడా యాడ్ చేసుకుందామండి. మనకి షుగర్ సిరప్ వేయగానే బూందీ అంతా కూడా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు షుగర్ సిరప్ వేసి బూందీ అంతా కూడా సిరప్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా ఆరిన తర్వాత చూస్తే చూసారా మనకి బూందీ అంతా కూడా చాలా మెత్తగా అయిపోయింది కదా. లడ్డు కట్టుకోవడానికి మనకి చాలా ఈజీగా వచ్చింది. మీకు ఒకవేళ లడ్డు కట్టుకోవడం కొద్దిగా కష్టంగా అనిపించినప్పుడు, ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొద్దిగా కష్టంగా అనిపిస్తుందండి, అలాంటి వాళ్ళైతే ఒక 4 స్పూన్లు బూందీని తీసుకొని బూందీని మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని బూందీలో కలుపుకొని మనం లడ్డు ప్రిపేర్ చేసుకున్నాము అంటే లడ్డు అనేది చాలా ఈజీగా వస్తుందండి. మరి ఈ ప్రాసెస్ అయితే మీకు చాలా ఈజీగా అనిపించింది కదా. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మరి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.